నారా భువనేశ్వరి గారు వాస్తవంగా చంద్రబాబు గారి వైఫ్గానే కాదు ఆవిడ మంచి బిజినెస్ ఉమెన్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యకలాపాలు ఆవిడే చూస్తుంటుంది అట్లాగే మన హెరిటేజ్ వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటారు అయితే చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత రాజమండ్రికి వచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా తన కోడలు బ్రాహ్మణితో పాటు తను కూడా అక్కడే ఉన్నారు అయితే బాబుగారి బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు వచ్చే నెల ఆరు దాకా అయితే ఆయన జైల్లో ఉండక తప్పదు ఈ నేపథ్యంలో అక్కడ పార్ట్ ఏది సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు చూసుకోవడానికే లేకపోతే మరేదైనా అత్యవసర కార్యక్రమాలు ఇచ్చానా రాజమండ్రి నుండి హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోయారు ప్రస్తుతం బ్రాహ్మణి గారు అక్కడ ఉన్నారు లోకేష్ ఏమో ఢిల్లీలో ఉన్నారు బ్రాహ్మణి గారు రాజమండ్రిలో ఉన్నారు రాజమండ్రిలో బ్రాహ్మణి గారే ఈ కార్యక్రమాల్ని అంటే ప్రస్తుతం ఆవిడ ఇక మిగతా ఈ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు అందుకనినే ప్రభుత్వాన్ని నిలదీస్తూ మా మామగారికి సంబంధించినటువంటిది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏది స్కిల్ డెవలప్మెంట్ అద్భుతం చేశారు లేకపోతే కనుక మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అద్భుతం చేశారు లూలు అమర్ రాజా లాంటి వాటిలో అద్భుతాలు చేశారు వాటన్నిటిని మీ ప్రభుత్వం ఎందుకు చెడగొడుతుంది పక్క రాష్ట్రాలు ఎందుకు బాగు చేయాలని చూస్తోంది లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించారు వాస్తవంగా ఆమెకు తెలియదు ఏంటంటే లూలూలును అమర్ రాజా అమర్ రాజా ఎక్కడికి పోలేదు లూలు వాడికి వచ్చేటప్పటికి హైదరాబాద్లో పెట్టుకున్నాడు ఇక్కడేమో దోచుకోవాలని అనుకున్నాడు వాళ్ళందరికీ తాతలాంటి అదాని వచ్చి ఇక్కడికి పెట్టుబడులు పెడుతున్నాడు సరదాగా వచ్చిపోతున్నాడు ఇక్కడికి అంబానీ పూర్తిగా దీని మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు అదే సందర్భంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగుదేశం ఉన్నప్పుడు నెంబర్ వన్గానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నెంబర్ వన్గానే ఉంది స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది కుంభకోణాలు వేరు వాస్తవం వేరు రెండవది అప్పటికంటే ఇప్పుడు తలసరి ఆదాయం భారీగా పెరిగింది అభివృద్ధి రేటు భారీగా పెరిగింది జీఎస్టీపీలో భారీగా పెరిగింది అప్పట్లో ఉన్నటువంటి జిఎస్టిపి కంటే కూడా ఇప్పుడు భారీగా పెరిగింది కాబట్టి అది ఈనాడు ఆంధ్రజ్యోతి చూసుకుని ఫాలో అయితే కష్టమవుతుంది